ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా మరి కృష్ణా జిల్లా టీం తరపు నుంచి మరి మా సభ్యులందరం కూడా మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించాం. ఇక్కడికి ఆహ్వానించినప్పుడు మీరందరూ అసలు ఈ ప్రోగ్రాం ఏంటి, వీళ్ళు ఎందుకు రమ్మంటున్నారు అని మీరు మనసులో ఏదో ఆలోచనలు ఉన్నాయి. కానీ ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రోగ్రామ్ని చూసిన తర్వాత మీ మనసులో ఏముందో మరి ఒక్కసారి తెలుసుకోవాలంటే ఒక్కసారి మీరు బాగుంది అనుకుంటే చెయ్యొత్తండి, బాగోలేదు అనుకుంటే చెయ్యొత్తబాకండి. అది మీ మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది, ఇది మాకు ఉపయోగపడుతుంది భవిష్యత్తుకి అని అనుకుంటే చేతులు ఎత్తి ఒకసారి మీ యొక్క స్పందనని, ప్రతిస్పందనని చూపిస్తారని ఆశిస్తున్నాము టీం అందరి తరపు నుంచి. గుడ్. అయితే మా టీం మెంబర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడికి వస్తే, ఎందుకంటే కొన్ని అనుభవాలు ఉన్నాయి నావి, కొన్ని నేను చూసినవి ఉన్నాయి, కొన్ని ఈరోజు క్లాస్ తెలుసుకున్న తర్వాత కొన్ని ఉన్నాయి, అన్నీ కలిపి చెప్పాలనుకుంటున్నాను. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి నేను కనెక్ట్ అవటానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే నా చిన్ననాడు నా 11వ ఏటే మరి మా మదరు చనిపోదామని కృష్ణా బ్యారేజ్ దగ్గరికి తీసుకుని నన్ను తీసుకుని వెళ్ళారు. ఆవిడ చనిపోదామని అనుకున్న నిమిషంలో ఒక్కసారి ఆలోచించమ్మా ఇంటికి వెళ్దాము, ఇంటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వద్దాము అని చెప్పేసి నేను బాగా ఏడ్చి గొడవ చేయడం జరిగింది. నాకు బాగా గుర్తుంది. ఆవిడ నన్ను మన్నించి నా మాటని గౌరవించి ఇంటికి వెనక్కి వచ్చేశారు. అక్కడతోటి ఆ యొక్క కార్యక్రమం ముగింపు అనేది జరిగింది. నాకు ఆ వయసులో నాకు తెలియదు, అంటే అప్పుడే నాకు ఇలాంటి ప్రివెన్షన్ అనేది చెయ్యాలి అనేది ఆ రోజుల్లోనే నాకు వచ్చింది అని నాకు అనిపించింది ఈ కార్యక్రమం చూసిన తర్వాత. అయితే ఆ తదుపరి మరి జరిగినటువంటి సంఘటనలో ఇంకొకటి షేర్ చేయాల్సింది ఏంటంటే, సార్ పొద్దున్న చెప్పారు ఈ 5 కార్యక్రమాలు కనుక ఉంటే జీవితంలో సక్సెస్ అవుతారు అని. యాక్చువల్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ప్రసాద్ గారు అని ఉన్నారు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన చాలామందికి రోల్ మోడల్. ఎందుకంటే టైం విషయంలో ఆయన ఒకటే చెప్తారు, సమయ పాలన పాటించని వ్యక్తి జీవితంలో ఏదీ పాటించలేరు అని. నేను ప్రాక్టికల్గా ఆయన్ని గమనించాను, ఎందుకంటే ఆయన చెప్పిన తర్వాత ఒక ట్రైన్కి మీటింగ్కి అటెండ్ అవ్వాలి, 1-2 సెకండ్లు నేను లేట్ అయ్యాను, ట్రైన్ మిస్ అయ్యాను. సమయం ఎంత విలువైనదో, డబ్బు కంటే విలువైంది, కాబట్టి నువ్వు సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పి చెప్పారు. సో ఈరోజు ఉదయం నుంచి మనందరం సమయాన్ని ఇక్కడ వెచ్చించాం, ఇదంతా నేర్చుకున్నాం, ఇదంతా తెలుసుకున్నాం. రేపు మనం ఉపయోగించేటప్పుడు మన సమయాన్ని ఎలా వెచ్చించాలి, మనం ఎలాగా ఫైనాన్షియల్గా ఎదగాలి అనేది ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన్ని చూశాను. రెండోది, ఆయన దగ్గర ఇంకొక ఉదాహరణ, సార్ ఇవన్నీ చెప్పారు నాకు తెలియదు, కానీ ఆయన తన శాలరీలో ప్రతి నెల 2000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ అకౌంట్లో వేస్తూ ఉంటారు. నాకు తెలియదు, చాలాసార్లు ఆయన పక్కనే ఉండి నేను చూస్తూ ఉన్నాను. నాకు 2016లో ఆయన ఏం చేశారంటే, వెంకట్ నీకు ఇట్లా కాదు, నువ్వు కూడా ఓపెన్ చేయి అకౌంట్ అని చెప్పి నా చేత కూడా అకౌంట్ ఓపెన్ చేయించి ఆయన ఏమన్నారంటే, నీకు ఎంత ఉంటే అంత వెయ్యి పర్వాలేదు అని అన్నారు. మొన్న మార్చిలో మేము ఇద్దరం కూర్చున్నప్పుడు చూస్తే ఆయన అకౌంట్లో 25 లక్షలు ఉన్నాయి. సరే నీ పుస్తకంలో ఎంత ఉందో తీయని తీస్తే నా పుస్తకంలో 1.5 లక్షలు ఉన్నాయి, నాకు తెలియదు. అంటే నా దగ్గర ఉన్నప్పుడల్లా వేస్తున్నాను, 500 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, ఇలా 10% అని పెట్టుకోలేదు. ఎంత ఉంటే అంత వేస్తూ వెళ్ళాము, అది ఎప్పుడూ తీయలేదు, ఆ లాకింగ్ పీరియడ్ అలాగే ఉంది. ఆ విధంగా ఇన్కమ్ని నేను పొందాను. సో ఇప్పుడు నేను ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫార్ములాని నేను ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇకపోతే మూడవది, మా టీం మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నాము, మా అందరి మీద కూడా సారు ఓ పెద్ద బాధ్యతను పెట్టారు. ఏంటంటే జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము అనేటువంటి ఒక నమ్మకంతో మా మీద ఈ బాధ్యతను పెట్టారు. మా టీం మెంబర్స్ అందరి సమక్షంలో అందరి ఆమోదంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు శక్తి వంచన లేకుండా పనిచేసి మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీకు శామ్యుల్ రెడ్డి సార్కి
తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇందాకడ లంచ్ చేస్తున్నప్పుడు కొంతమంది వాలంటరీగా చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చారు. వాళ్ళు ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, వాళ్ళలో ఒకటి జగదీష్ గారు నన్ను అడిగారు నేను చేస్తాను అని చెప్పేసి. అలాగే అక్కడ శారదా గారు ఘంటసాల మండలం నేను కన్ఫామ్ చేస్తాను అన్నారు. ఒక్కసారి లేగమ్మ సార్ కూడా చూస్తారు. ఘంటసాల మండలం ఆవిడ అడిగారు, కన్ఫామ్ చేయలేదండి చేస్తా అన్నారు. షకీల్ అహ్మద్ గారు సారు విజయవాడ రూరల్ తీసుకుంటా అన్నారండి. రవీంద్రబాబు గారు విజయవాడ అర్బన్ను ఆయన నేను ఉంటానండి నేను చేస్తాను మన ఆర్గనైజేషన్కి అని చెప్పేసి చెప్పారు. అలాగే కృపా మేడం గారు ఇబ్రహీంపట్నంలో వర్క్ చేస్తున్నారు, మేడం అటు అప్లాండ్ ఏరియాకి హెల్ప్ చేస్తానని చెప్పి చెప్పారు. గుంటూరు నుంచి వచ్చిన మాధవి గారు కూడా మరి మాకు తోడ్పాటు అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాగా ఈనాటి కార్యక్రమంలో ఉదయం నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొద్దిమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు నా దృష్టిలో లేవు. వాళ్ళతోటి మీటింగ్ అయిన తర్వాత కూర్చొని మాట్లాడి ఏ ఏ మండలాలకి ఎవరెవరు ఇన్ఛార్జీలుగా మేము మండల కోఆర్డినేటర్స్గా వాలంటరీగా పనిచేస్తాము అని చెప్పి చెప్పారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి ఈ మండల కోఆర్డినేటర్స్ సహకారంతో మేము ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి 5 డివిజన్లు ఉన్నాయండి కృష్ణా జిల్లాలో, 5 డివిజన్లలో కూడా మరి ఒక డివిజన్ని మేము షార్ట్అవుట్ చేస్తే గుడివాడ డివిజన్లో 90 హైస్కూల్స్ ఉన్నాయి. ఈ 90 హైస్కూల్స్లో సీడ్ అనే కార్యక్రమాన్ని మనం చేయబోతున్నాము. అదేవిధంగా 30 కాలేజెస్ ఉన్నాయి జూనియర్ కాలేజెస్, వాటిల్లో లైఫ్ ఈజ్ ప్రేషియస్ ఇట్ అనేటువంటి ప్రోగ్రామ్ని మనం చేయబోతున్నాము. ఈ కార్యక్రమాలకు కూడా మాకు శామిరెడ్డి సారు అలాగే నేషనల్ కోర్ టీమ్ అదేవిధంగా మహిళా విభాగం నుంచి కూడా సహాయ సహకారాలు మాకు అందిస్తారని ఈ సభాపూర్వకంగా కోరుకుంటూ మా టీం అందరి తరపు నుంచి కూడా మరి మీకు వాగ్దానం చేస్తున్నాము, సక్సెస్ చేస్తానికి ముందుకు వెళ్తామని చెప్పి